రానున్న రోజుల్లో బీజేపీ వ్యతిరేక శక్తులతో కలిసి పనిచేస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. కేంద్రం ప్రభుత్వ సంస్థలను అమ్మేయటమే లక్ష్యంగా పెట్టుకుందని మండిపడ్డారు. రాష్ట్రాల్లో మత విద్వేషాలు రెచ్చగొడుతూ పరిపాలన సాగిస్తున్నారని ధ్వజమెత్తారు. రాజ్యాంగ వ్యవస్థను బీజేపీ ఖూని చేస్తుందని రానున్న రోజుల్లో బీజేపీ వ్యతిరేక శక్తులతో కలిసి పోరాటం చేస్తామని తెలిపారు. సందేహం వెలుగుచుకుంటారు. నా దృష్టిలో మాత్రం అది వాస్తవం కాదు. నన్ను తిరగేసి అర్థం చేసుకోవాలి. ఈ దేశంలో కమ్యూనిస్టులు భవిష్యత్తు ఉందా అనేది కాదు, కమ్యూనిస్టులు లేకపోతే ఈ దేశానికి భవిష్యత్తు ఉందా అనేది కూడా మనం ఆలోచించాల్సిన అవసరం. ఎందుకంటే గుజరా పార్టీలు పరిపాలన ఎంత చేసినప్పటికీ కొన్ని సంక్షేమ పథకాల విషయంలో ఆదర్శంగా చేసిన ఉదాహరణ తెలంగాణ రాష్ట్రం ఎన్నో సంక్షేమ పథకాలు చక్కటి పథకాలు ఉన్నాయి. భూమికి 10,000 ఇవ్వడం కానీ, బీమా పథకం కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, పెన్షన్లు కానీ, ఇంకా కొన్ని దానికి ప్రాజెక్టులు తీసుకొని చేస్తున్నాం. తన మౌలిక సమస్య పరిష్కారం ఏంటి అనేది వాళ్ళు సాధ్యం కాదు. విద్య కానీ, వైద్యం కానీ, దున్నేవారి భూమి కానీ, విద్య ఉన్నవాడికి ఉద్యోగం ఉన్నవాడికి సరిపడే జీవితం, ఉపాధి కల్పన కోసం స్వయం ఉపాధికి పథకాలు, సామాజిక న్యాయం, ఆడమగా తేడా లేకుండా, ఎక్కువ కులం తక్కువ కులం తేడా లేకుండా, ఇవన్నీ సాధించడం అనేది కమ్యూనిస్ట్ పరిపాలనలో ఉన్న దేశాలకు సాధ్యమవుతుంది.